నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన ఆగదిలో అనే ఓ చక్కటి నవలను విందామండి. శ్రీమతి విజయలక్ష్మి గారు అనేక కథలు, నవలలు, నాటికలు రాశారు. వీరు పబ్లిక్ రిలేషన్స్లో డిగ్రీ చదివి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అధికార హోదాలో పదవి విరమణ పొందారు. వీరు రాసిన సుమారు 200 పైన నాటకాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమయ్యాయి. ఇప్పుడు మనం వినబోతున్న ఆగదిలో అనే నవల చతుర మాసపత్రికలో ఏప్రిల్ 2014 ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం వినేద్దామండి. అది హైదరాబాద్లో ఎంతో ప్రాముఖ్యం కలిగిన నల్లకుంట ప్రాంతం. విద్యానగర్ నుండి శంకరమఠం వెళ్లే రోడ్డు వైపు డౌన్లోకి వెళ్ళి ఎడంవైపు సందులోకి తిరిగి కొంచెం ముందుకు వెళ్తే డాబా ఇల్లు కనిపిస్తుంది. ఆ ప్రదేశం పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియా. అక్కడున్న ఇళ్లన్నీ చాలా కాలం క్రితం కట్టిన పాత ఇళ్లే. అలాంటి ఇళ్లల్లో ఒకటి చాలా పాతది, సుమారు 50 నాటిది. కాంపౌండ్ వాళ్ళని ఆనుకుని నల్లటి ఇనుప గేటు. గేటు కింద వైపు మట్టితో మూసుకుపోయి ఉంది. కాంపౌండ్ వాళ్ళు చాలా చోట్ల పగుళ్ళొచ్చి పడిపోవడానికి సిద్ధంగా ఉంది. కానీ ఓసారి అలా తట్టి చూస్తే బలంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. గేటు లోపల విశాలంగా ఉన్న ఖాళీ స్థలం. గేటుకు రెండు పక్కలా పెద్ద కొబ్బరి చెట్లు. కొంచెం పక్కగా కాంపౌండ్ వాల్ చివర పెద్ద మామిడి చెట్టు. వెనకాల ఎక్కడో రావి చెట్టు, వేప చెట్టు ఉన్నట్లుగా ఖాళీ స్థలంలో ఉన్న ఎండిన రావాకులు, వేపాకులు తెలియజేస్తున్నాయి. లోపలికి వెళ్లే ముందు ఒక వరండా ఉంది. ఆ వరండాలోకి వెళ్ళటానికి గ్రిల్స్ అడ్డంగా పెట్టున్నాయి. ప్రధాన ద్వారం కూడా బలంగానే ఉంది. కానీ దాన్ని తెరిచి చాలా కాలమైంది అన్నట్టుగా ఉంది. ఆ ఇల్లు ఒకప్పుడు బాగానే ఉండేదేమో గాని ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరూ నివాసం ఉంటున్న జాడలు లేవు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలో ఏదో ఒక భయం ఉంది. ఖాళీ ప్రదేశం అంతా ఎండిన వేపాకులు, రావి ఆకులు, చెత్త చెదారంతో నిండి ఎంతో కాలంగా అక్కడెవరూ శుభ్రం చేయటం లేదని తెలియజేస్తోంది. సమయం 11:30 మధ్య. ఆ డాబా ఇంటి గేటు ముందుకు ఓ ఆటో వచ్చింది. ఆ ఆటోలో 22 అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చాలా అధునాతనంగా ఉంది. జీన్స్ ప్యాంటు మీద తెల్లటి చెక్స్ ఉన్న గులాబీ రంగు టీషర్ట్ వేసుకుంది. జుట్టు భుజాల దాకా వంకీలు తిరిగి ఒత్తుగా ఉంది. ఆ జుట్టుకి మొదట్లో ఒక తెల్లటి వడల్పాటి క్లిప్పు పెట్టుకుంది. చేతులకి గాజులు, మెడలో గొలుసు ఏమీ లేవు. చెవులకు చిన్న ముత్యాల టాప్స్ ఉన్నాయి. ఆమెను చూడగానే బాగా చదువుకున్న అమ్మాయిలా విజ్ఞానంతో వెలిగిపోతుంది మొహం. ఆ అమ్మాయి ఆటోలో నుంచి తల బయటకు పెట్టి ఆ ఇంటి వైపు తొంగి చూసింది. కొన్ని సెకండ్లు ఆ అమ్మాయి కళ్ళు దేన్నో అన్వేషిస్తున్నట్టుగా అటు ఇటు చెంచలంగా కదిలి గేటు కానుకుని ఉన్న పిల్లర్ మీద నిలిచాయి. ఎడం చేతిలో ఉన్న డైరీ తీసి అందులో ఇంటి నెంబర్ కోసం చూస్తూ కొంచెం గట్టిగా అంది, "ఇదే, ఆపేయి" అంటూ. ఆటో ఆగింది. ఆమె ఆటో దిగి గేటు దగ్గరగా నడుస్తూ అంకుల్ చెప్పిన బండ గుర్తులు, అడ్రస్ ఆధారంగా చూస్తే ఖచ్చితంగా ఇదే ఇల్లు అనుకుంటూ గేటు పక్కనే ఉన్న పిల్లర్ దగ్గరకు వెళ్ళి తన డైరీలో ఉన్న పేరు కోసం చూసింది. పిల్లర్కి పైన కుడి చేతి వైపు దట్టంగా దుమ్ము కొట్టుకుపోయి ఉన్న నల్లటి పలక కనిపించింది. కానీ ఆ పలక మీద మాత్రం ఏమీ కనిపించలేదు. కొన్ని క్షణాలు అలాగే చూసి ఒక్కసారి నిలబడిన దగ్గర కిందకు చూసింది. గాలికి కొట్టుకొచ్చిన కాగితాలు కొన్ని కనిపించాయి. వాటిలో నుంచి చిన్న కాగితం మొక్క తీసుకుని మునివేళ్లతో పట్టుకుని దుమ్ము కొద్దిగా తుడిచింది. రాంభొట్ల సుందర రామయ్య రిటైర్డ్ సూపరింటెండెంట్ ఉంది. ఎస్, ఇదే అనుకుంది ఖచ్చితంగా. ఆటో దగ్గరికి నడిచి లోపలున్న సూట్ కేసును కింద పెట్టి పర్సులో నుంచి 100 నోటు తీసి డ్రైవర్కి ఇచ్చింది. "చిల్లర లేదమ్మా" అన్నాడు అతను సందేహంగా. "పర్లేదులే, ఉంచు. స్టేషన్ నుండి నన్ను జాగ్రత్తగా తీసుకొచ్చావు, అందుకు నీకు థ్యాంక్స్" అంది. "థ్యాంక్స్ మేడం" అంటూ ఆటో స్టార్ట్ చేసుకుని అతను వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి భుజానికి హ్యాండ్ బ్యాగ్ కాక మరొక బ్యాగ్ వీపుకుంది. దాంట్లో ల్యాప్టాప్ ఉంది. సూట్ కేసు లాక్కుంటూ గేటు దగ్గరకు వచ్చి దాన్ని తెరవబోయింది. కానీ అది తెరుచుకోలేదు. గేటుకున్న సందులో నుంచి లోపలికి కుడిచేయి పోనిచ్చి చూసింది. లోపల తాళం ఉంది. ఒక క్షణం లోపలికి ఎలా వెళ్లాలో ఆ అమ్మాయికి అర్థం కాని దానిలా పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయింది. లోపల ఎవరున్నారో, తను ఎవరిని పిలవాలో తెలియక ఆలోచిస్తున్న ఆమెకు వెనక నుండి ఓ అమ్మాయి స్వరం వినిపించింది. "ఎవరండి మీరు, ఎవరు కావాలి?" అంది. "ఈ ఇంట్లో వాళ్ళ కోసం వచ్చాను" సందేహంగానే అంది ఆ అమ్మాయి. "అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారా?"
ఆశ్చర్యంగా అడిగిన ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే పని మనిషిలా ఉంది, తననే చిత్రంగా చూస్తోంది. అవునన్నట్లు తలాడించింది. రండి వెనక నుంచి వెళ్దాం, ఈ గేటు తీరు, నేను అలా పని మనిషినే అంటూ గేటు పక్కనే ఉన్న ఇరుకు సందు వైపు నడిచింది. ఆ అమ్మాయి ఆమెను అనుసరించింది. ఇద్దరూ కొంచెం ముందుకెళ్ళి చెక్క గేటు దగ్గరకు వచ్చారు. పెరటి వైపు దారి, చెక్క గేటు కేవలం గెడియ వేసింది. ఆ గెడియ తీసి లోపలికి వెళ్తూ రండి అందామె. నేను ఇంట్లో పనిచేస్తాను, మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగింది. నా పేరు ప్రియమద, గుంటూరు నుండి వస్తున్నాను. అళ్ళేమవుతారు మీకు, ప్రియం వద నెమ్మదిగా అంది. వరుసకి తాతగారు నాన్నమ్మ. అట్టాగా నేను 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఇంట్లో పని. ఏనాడు ఓ సొట్టం పక్కం వచ్చింది చూడలేదు. ఎన్నాళ్ళకి మనవరాలు వచ్చిందంటే మురిసిపోతారేమో పాపం, వాళ్ళకి సొంత మనవడు మనవరాలు లేరు అంటూ పెరట్లో నుంచి లోపలికి వెళ్లే తలుపు మీద దడదడా కొట్టింది. అమ్మమ్మ గారు, తాత అంటూ పిలుస్తూ. కొన్ని నిమిషాల తర్వాత ఓ పెద్ద ఆయన స్వరం, ఎవరు అంటూ విసుగ్గా వినిపించింది. నేనండి గౌరిని, మీ ఇంటికి సొట్టాలు వచ్చారండి అంది గౌరి ఉత్సాహంగా. ఇప్పటికీ ఆ ఇంట్లో 3 ఏళ్ల నుంచి పనిచేస్తోంది, కానీ ఆ ఇంటికి ఏనాడు చుట్టాలు స్నేహితులు పరిచయస్తులు వచ్చిన జాడలేదు. ఇప్పుడెవరో అమ్మాయి, పైగా హిందీ సినిమాల్లో హీరోయిన్ లాంటి అమ్మాయిని చూడగానే గౌరికి చిత్రంగా ఉత్సాహంగా అనిపిస్తోంది. 2-3 నిమిషాల తర్వాత గ్రిల్లు డోర్ తెరుచుకుంది. 75 ఏళ్ల వ్యక్తి పొడుగ్గా గుమ్మంలో నిలబడ్డాడు. ఆయనకు తెల్లటి మీసాలు తెల్లటి గడ్డం ఉన్నాయి. ఒంటి మీద మాసిన పంచె మాసిన బనీను, తీక్షణంగా చూస్తున్న కళ్ళు. ఎవరు, బొంగురు స్వరంతో అడిగాడు. ఆ స్వరం విని ప్రియ ఉలిక్కిపడింది. సర్దుకుంటూ సన్నటి స్వరంతో తడబడుతూ అంది, మీరు సుందరరామే గారు. ఆ నేనే, ఏం కావాలి, నువ్వెవరు అదే స్వరంతో అడిగాడు. ఆ స్వరంలో మచ్చుకి కూడా ఆప్యాయత మృదుత్వం, పెద్దవాళ్ల స్వరంలో ఉండాల్సిన వాత్సల్యం లాంటివి ఏమీ లేవు. దర్పంగా చిరాగ్గా అసహనంగా ఉంది. నా పేరు ప్రియం వద, 2 చేతులు జోడించి నమస్కరిస్తూ అంది. ఆయనకు చాలా ఆశ్చర్యంగాను చిరాగ్గానూ ఉంది. ఆ ఇంటికి ఎప్పుడన్నా ఓసారి వచ్చి బావున్నారా ఏమన్నా కావాలా అంటూ పొడి పొడిగా పలకరించి వెళ్లే పని మనిషి గౌరి, ఆయుర్వేద వైద్యం చేసే నరసింహాచారి, టిఫిన్ క్యారేజీ తెచ్చిచ్చే సీను తప్ప బంధువులు మిత్రులు రావటం అంటూ జరగదు. గౌరి ఉదయాన్నే ఓసారి వచ్చి గబగబా వాకిలి ఊడ్చాననిపించి బయట పంపు దగ్గర ఉన్న అంట్ల గిన్నెలు తోమేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ 9 ఇంటికొచ్చి హాలు కిచెను వసారాలో అటొక చీపురు ఇటొక చీపురు వేసి ఊడ్చాననిపించి కామేశ్వరమ్మ గారికి స్నానం చేయించి బట్టలు మార్పిస్తుంది. బయట నుంచి రోజు 2 ప్లేట్లు ఇడ్లీ తీసుకొచ్చి ఆ ఇద్దరికి చివరొక ప్లేటు తినిపించి ఉన్న 4 గిన్నెలు తోమేస్తుంది. 12 ఇంటికి మెస్ నుంచి సీన్ వచ్చి క్యారేజ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ 2 గంటలు ఎవరితో ఓ మాట పలుకు ఉండదు. ఇంట్లో పాలు పెరుగు పళ్ళు, వారిద్దరికి చిరుదిళ్ళు. వారానికి ఒకసారి మంచినీళ్ళ క్యాన్ కూడా గౌరే తీసుకొస్తుంది. అందుకుగాను నెలకు 1500 ఆమె జీతం. ఇంతకుముందు చాలామంది పని మనుషులు చేశారు, కానీ ఎవరూ 7 కన్నా ఎక్కువ కాలం నిలదొక్కుకోలేదు. కారణం కామేశ్వరమ్మ గారి సతాయింపు, సుందరయ్య గారి పిసినారితనం. గౌరి మాత్రం ఖచ్చితంగా చెప్పేసింది తనని ఏమాత్రం సతాయించినా గంట కూడా ఉండనని, నెల తిరిగేసరికి జీతం నయా పైసతో సహా ఇచ్చి తీరాలని. దిక్కులేకో గౌరి పనితనం నచ్చటం చేతనో ఇప్పటి వరకు ఆమె నిరాటంకంగా పనిచేసుకుంటూ పోతోంది. గౌరి ఆ ఇంట్లో అంతకాలం నుంచి పనిచేయడానికి కారణం మరోటుంది. బతికి చెడ్డ కుటుంబానికి చెందిన గౌరి మచిలీపట్నం నుండి వచ్చింది. 4 ఏళ్లలో పనిచేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటోంది. భర్త ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఆమెకు ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మసులుకోవాలో బాగా తెలుసు. ఆ ఇంట్లో వాళ్ళతో కొంచెం మాట్లాడేది, చనువుగా మసులుకునేది గౌరే. గౌరి కాక ఆ ఇంటికి మరొక వ్యక్తి ఆయుర్వేద వైద్యుడు నరసింహాచారి వస్తూ ఉంటాడు. కామేశ్వరమ్మ కాళ్ళకి చేతులకి మర్దన చేసి మందేయటానికి 12 ఇంటికి వస్తాడు. అంతే, ఆ తర్వాత ఆ ఇంటికి ఎవ్వరూ రారు. పని మనిషి గౌరి, నరసింహాచారి కూడా వెనక వైపు ఉన్న చెక్క గేటులో నుంచి పెరటి గుమ్మం ద్వారా మాత్రమే లోపలికి వస్తారు. తిరిగి అటు నుండే వెళ్ళిపోతారు. వీధి వైపు ఉన్న పెద్ద గేటు ఏనాడు తీయరు. అది మూసి ఎన్నేళ్లైందో ఎవరికి గుర్తులేదు కూడా. ఇప్పుడు ఎవరో అమ్మాయి, ఇంతకుముందు ఎన్నడూ చూడని అమ్మాయి ఆ ఇంటికి రావటం గౌరికే కాదు, తలుపు తీసిన సుందరయ్య కూడా ఆశ్చర్యంగా చిత్రంగా అనిపించింది. ఎక్కడి నుండి వస్తున్నావు అడిగాడైన గుమ్మానికి అడ్డంగా నిలబడి. ప్రియం వదకు చాలా అసహనంగా చిరాగ్గా అనిపించింది. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు.
వెంటనే గోపాల వంకులు మాటలు గుర్తుకొచ్చాయి. తనను తాను సంభాళించుకుని నెమ్మదిగా అంది, గుంటూరు శాస్త్రి గారు పంపించారండి, అదే రామశాస్త్రి గారు. గుంటూరు శాస్త్రి గారా? ఆశ్చర్యంగా చూశాడాయన. గుంటూరు శాస్త్రి గారంటే ఆయన స్నేహితుడు, దాదాపు ఆయన వయసే ఉంటుంది. ఓపికొన్నంతకాలం ఇద్దరి మధ్య రాకపోకలు బాగానే ఉండేవి. ఆ తర్వాత మాటలు లేవు, క్షేమ సమాచారాలు లేవు. చాలా కాలం అవుతోంది ఇద్దరూ కలుసుకుని. ఇంతకాలం తర్వాత రామశాస్త్రి తనను గుర్తుంచుకుని ఒక అమ్మాయిని తన దగ్గరకు పంపించడం ఆయనకు కాసేపు మింగుడు పడలేదు. కాకపోతే ఆయన మాట అంటే చాలా విలువిస్తాడు సుందరయ్య. అందుకు ప్రత్యేకమైన కారణం ఉంది. అందుకేనేమో ఆయన పంపించిన అమ్మాయి కావటంతో ఆయన స్వరంలో అప్రయత్నంగానే కొంచెం మెత్తదనం వచ్చింది. లోపలికి రా అంటూ గుమ్మంలో నుంచి కొంచెం పక్కకు జరిగాడు. ప్రియం వద గౌరి వైపు చూసి నెమ్మదిగా కదిలి సూట్ కేసు తీసుకుపోతూ ఉంటే గౌరి చట్టుకున్న తన చెయ్యి అడ్డుపెట్టి, లోపలికి వెళ్ళండి, నేను అట్టుకొస్తాను అంది. థ్యాంక్స్ అంటూ ప్రియం వద లోపలికి నడిచింది. గౌరి సూట్ కేసు తీసుకుని ఆమె వెనకాలే నడిచింది. పెరటి వైపు నుండి వచ్చి వంటగదికి హాలుకి కలిపి ఉన్న చిన్న నడవాలో నుండి హాల్లోకి వచ్చింది ప్రియం వద. హాల్లో పాతకాలం సోఫాలు రెండు, వాటి మీద న్యూస్ పేపర్లు బట్టలు నిండి ఉన్నాయి. ఆ సోఫాలు పూర్తిగా పాడైపోయాయి. ఆ హాల్లో నుంచి బయట వరండాలోకి వెళ్ళటానికి ఉన్న ద్వారం మూసుంది. ఆ ద్వారానికి రెండు పక్కలా రెండు మంచాలు వేసున్నాయి. పెద్దవాళ్ళిద్దరూ చెరో దాని మీద పడుకుంటారు. ఒక మంచం మీద వృద్ధురాలు కామేశ్వరమ్మ, ఆ ఇంటి యజమానురాలు కాబోలు, ఇంకా నిద్ర లేవలేదు. ఆవిడ మంచానికి ఆనుకుని చేతి కర్ర ఉంది. పక్కనే స్టూల్ మీద మంచినీళ్ళ జగ్గు రెండు గ్లాసులు ఉన్నాయి. ఆ స్టూలు రెండు మంచాలకి మధ్యలో ఉంది. అర్ధరాత్రి ఎవరికి మంచినీళ్ళు కావలసి వచ్చినా అందుబాటులో ఉండేట్టు పెట్టుకున్నారు. ఆ ద్వారానికి ఎదురుగా టీవీ స్టాండు, దానిమీద పాత కలర్ టీవీ, మంచాల మీద పడుకున్న వాళ్ళకి కనిపించేలా పెట్టుంది. టీవీ మీద దట్టంగా దుమ్ము పేరుకునుంది. అది కూడా అప్పుడప్పుడు చేత్తో అటు ఇటు తుడిచినట్లు ఆ పక్క ఈ పక్క అల్లుకునుంది. బహుశా బొమ్మ కనిపించినప్పుడల్లా వాళ్ళిద్దరిలో ఎవరో చేత్తోనో పేపర్తోనో తుడుచుంటారు. హాల్ అంతా స్టూలు, చెక్క టేబులు, కామేశ్వరమ్మ వాకర్, ఇంకా ఏవో వస్తువులతో మొత్తం గజిబిజిగా భయంకరంగా ఉంది. బల్ల మీద ఎంగిలి ప్లేట్లు రెండు, మంచినీళ్ళ గ్లాసులు, చిన్న చిన్న గిన్నెలు. హాలు దాటి వెళ్తే ఎడం పక్క ఓ గది ఉంది. గౌరి సూట్ కేసు తీసుకుని తలుపు తోసి ఆ గదిలోకి వెళుతూ రెండమ్మాయి గారు అంటూ పిలిచింది. ప్రియం వద పెద్ద ఆయన వైపు చూసింది. వెళ్ళు అన్నట్లు తలాడించాడు. ప్రియం వద గౌరిని అనుసరించింది. ఈ గదిలో ఉండండి మీరు, నేను చిటికలో శుభ్రం చేస్తాను అంటూ సూట్ కేసు గోడ కానించి చకచక హాల్లోకి వెళ్ళి చీపురు తీసుకొచ్చి ఊడవసాగింది గౌరి. ఆ గది చూస్తూ ఉంటే చిటికలో కాదు కదా, ఖచ్చితంగా దానికి ఆకారం రావటానికి వారం రోజులు పడుతుందనిపించింది. సీలింగుకు నాలుగు వైపులా బూజులు వేళ్లాడుతున్నాయి. కిటికీలు ఎంతకాలంగా మూసున్నాయో మరి, గదంతా వాసన. ఏం సామాన్లు, అవి ఎవరికి సంబంధించినవో తెలియదు కానీ గదంతా పరుచుకునున్నాయి. ఒక మంచం ఉంది, దానిమీద జిడ్డోడుతూ కంపు కొడుతున్న దిళ్ళు దుప్పట్లు అడ్డదిడ్డంగా పడున్నాయి. ఉన్న ఒకే ఒక్క షెల్ఫ్లో పిచ్చి పిచ్చి బొమ్మలు, వైర్తో అల్లిన ఫ్లవర్ వాజులు, విరిగిన పింగాణీ కప్పులు, హెయిర్ పిన్నులు, విరిగిన రెండు ప్లాస్టిక్ కుర్చీలు, ఇంకా అనేకం పేరు తెలియని వస్తువులు. ప్రియం వద నెమ్మదిగా కిటికీ తెరుస్తావా అంది గౌరితో. గౌరి చీపురు కిందకు వదిలేసి కిటికీ తెరవటానికి వెళ్ళింది. బలవంతంగా బోల్ట్ తీసి ఒక రెక్క తెరవగానే టప్పున బల్లి కింద పడింది. ప్రియం వద కెవ్వున అరిచి చటుక్కున గదిలో నుంచి బయటకు పరిగెత్తింది. గౌరి చీపురుతో ఆ బల్లిని కిటికీలో నుండి బయటకు వెళ్ళగొట్టింది. భయంతో పరిగెత్తుకొచ్చిన ప్రియం వదను చూస్తూ చిరాగ్గా అడిగాడు సుందరయ్య, ఏమైంది అంటూ. గౌరి నవ్వుతూ బయటకొచ్చి, ఏం లేదు తాత, అమ్మాయి గారు బల్లిని చూసి భయపడ్డారు అంటూ, రండి బల్లి పోయిందిలే అంది ప్రియం వదతో. నువ్వు మొత్తం క్లీన్ చేశాక వస్తారు భయంగా అంది ప్రియం వద. సరే అట కూర్చోండి అంటూ ఓ ఇనప కూర్చొని జరిపింది గౌరి. ప్రియం వద భయం భయంగా కూర్చుంటూ ఆయన వైపు చూసింది. ఇప్పుడు అరిస్తే అరిచావు కానీ ఇంకెప్పుడు అంత గట్టిగా అరవమాక అన్నాడు. ఆయన స్వరంలో ఏమాత్రం మృదుత్వం లేదు. ఆయన తరహానే ఇంత లేక. ఎప్పుడు బయలుదేరారు, స్నానం చేస్తారా అమ్మాయి గారు అడిగింది గౌరి. లేదు, నేను ఉదయం స్నానం చేసి బయలుదేరాను, ఫ్రెష్గానే ఉన్నాను అంది. అప్పుడే గట్టిగా ఆవలిస్తూ కామేశ్వరమ్మ లేచింది. ఎవరు అంది కళ్ళు చికిలించి చూస్తూ.
ఆయన ఆవిడికి సమాధానం చెప్పకుండా ఆమె మంచం దగ్గరగా నడుస్తూ ప్రియంవదతో అన్నాడు, ఆవిడ నా భార్య, పక్షవాతం వచ్చి కాళ్ళు చచ్చుబడ్డాయి, 5 ఏళ్ళయింది. ఆవిడ ఆయన చేతి ఆసరాతో లేచి కూర్చుని, ఎవరు నువ్వు అంది. ప్రియ సమాధానం చెప్పకుండా లేచి ఆమె దగ్గరగా నడిచి కొద్దిగా వంగి పాదాలకు నమస్కరించింది. ఆవిడ ఆశీర్వదించే అలవాటు లేని దానిలా భర్త వైపు సందేహంగా చూసింది. గుంటూరు శాస్త్రి గారు పంపించారట, ఆవిడకి వినపడదల్లే ఉంది, కొంచెం గట్టిగానే చెప్పాడు. ప్రియంవద అంది, నా పేరు ప్రియంవద, నాకు ఈ ఊళ్ళో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. మా ఊరు కూడా గుంటూరే, శాస్త్రి గారి ఇంటి పక్కనే ఉంటాం. నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరని శాస్త్రి గారు మీ అడ్రస్ ఇచ్చి ఇక్కడికి వెళ్ళమన్నారు నన్ను. ఈ ఇంట్లో మీరిద్దరే ఉంటారని, నేను ఇక్కడ ఉంటే నాకు పెద్దవాళ్ళ అండ, మిమ్మల్ని కనిపెట్టి ఉండటానికి మీకు ఒక తోడు ఉన్నట్టుంటుందన్నారు చెప్పింది. భార్యాభర్తలిద్దరూ మొహాలు చూసుకున్నారు. నీకిక్కడ వండి పెట్టడానికి ఎవరున్నారు? మేమే బయట నుండి క్యారేజీ తెప్పించుకుంటాం, నీకు వంటొచ్చా అడిగాడు ఆయన. వచ్చండి, నాకు శాస్త్రి గారు అంతా చెప్పారు, రేపటి నుంచి నేనే మీ ఇద్దరికి వంట చేసి పెడతాను, మీ ఆరోగ్యం మీ అవసరాలు అన్నీ చూసుకుంటాను అంది. ఆవిడ కళ్ళతోటి ప్రియను స్కాన్ చేస్తున్నట్లు కొన్ని క్షణాలు నిలువెల్లా చూసింది. తర్వాత, మీ నాన్న ఏం చేస్తాడు అడిగింది. లేరండి, పోయారు. మీరు ఎంతమంది అక్కా చెల్లెళ్ళు? వాళ్ళ మాటలు పూర్తి కాకుండానే, నేనొక్కదాన్నేనండి అంది ప్రియంవద. మీ అమ్మ ఉద్యోగం చేస్తుందా? చేసేదండి, ఇదివరకు కొంతకాలం అమ్మ స్టేట్స్లో తెలిసిన వాళ్ళకి హౌస్ కీపర్గా వెళ్ళింది. నేనప్పుడు మా మేనమామ గారి ఇంట్లోనే ఉండి చదువుకున్నాను. తర్వాత అమ్మ పనిచేసేవాళ్ళు అక్కడి నుండి ఇండియా వచ్చేశారు, అమ్మ కూడా వచ్చేసింది. అప్పటి నుండి ఇద్దరం గుంటూరులోనే ఉన్నాం. నేను గుంటూరులోనే కాలేజీలో చదువుకున్నాను. తడబడకుండా అవలీలుగా చెప్పేసింది చెప్పాలనుకున్న విషయం. అయితే ఇప్పుడు మీ అమ్మ మీ మేనమామ దగ్గరే ఉందా? లేదండి, విడిగా ఇల్లు తీసుకున్నాం, అక్కడే ఉంటుంది. మరిప్పుడు మీ అమ్మ ఏం చేస్తోంది? ఏం చేయటం లేదండి, ఖాళీగానే ఉంటుంది, నాకు జాబ్ వచ్చింది కదా అంది ప్రియంవద. ఉత్తరం ఏమన్నా తెచ్చావా అడిగాడాయన. ఆ అమ్మాయి గబగబా తాలూపుతూ, ఇచ్చారండి, సారీ మర్చిపోయాను అంటూ తనకు కేటాయించిన గదిలోకి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక తెల్లటి పొడుగాటి కవర్ తీసుకొచ్చి సుందరయ్య చేతికిచ్చింది. ఆయన కవర్లో నుండి ఓ కాగితం తీసి విప్పుతూ ఆగి మంచం మీద కళ్ళద్దాలు వెతుక్కొని తీసుకున్నాడు. కొన్ని క్షణాలు ఏదో చదవటానికి ప్రయత్నించి, చదువు అంటూ ప్రియంవద చేతికిచ్చాడు. ప్రియంవద అది అందుకుని చదవటం ప్రారంభించింది. మిత్రులు, సుందరయ్య గారికి నమస్కారాలు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను పూర్తిగా మంచం పట్టాను, ఆ దేవుడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. ఈ ఉత్తరం తెస్తున్న అమ్మాయి పేరు ప్రియంవద. మనకి కావలసిన వాళ్ళ అమ్మాయి బుద్ధిమంతురాలు, హైదరాబాద్లో ఉద్యోగం వచ్చిందని చెప్పింది. ఆడపిల్ల కదా, పైగా రోజులు అసలే బాగాలేవు, అంచేత వాళ్ళమ్మ దిగులు పెట్టుకుంది, అందుకే మీ దగ్గరకు పంపిస్తున్నాను. మీరు చెల్లెమ్మగారు కూడా పెద్దవాళ్ళయ్యారు కదా, కాస్త తను మీకు తోడుగా ఉంటుంది, పెద్దవాళ్ళ అండ ఆ అమ్మాయికి ఉంటుంది. మీకు అభ్యంతరం లేదనుకుంటాను, చెల్లెమ్మను అడిగానని చెప్పండి. ఇట్లు మీ గుంటూరు శాస్త్రి. ఆవిడ మొహం కొంచెం సంతృప్తిగా మారింది. ప్రియంవద కాగితం మడిచి కవర్లో పెట్టి ఆయనకిచ్చేసింది. ఓ కానివ్వు, ఈ ఇంట్లో ఉండాలంటే కొన్ని నియమాలున్నాయి, అవి తర్వాత చెప్తాను, అవి తప్పకుండా పాటించాలి. టైంకి ఆఫీస్కి వెళ్ళి టైంకి రావాలి, స్నేహితులు షికార్లు అంటూ ఆలస్యంగా రాకూడదు, జాగ్రత్తగా ఉండాలి అంది కామేశ్వరమ్మ. అలాగే అంది ప్రియంవద. అంతేకాదు, చుట్టుపక్కల వాళ్ళతో బాధ కానీలు వేయటం, ఈ ఇంటి విషయాలు చర్చించడం లాంటివి చేయకూడదు. అలాగేనండి. ఇల్లు చూసావుగా ఎలా ఉందో, ఈ పని మనిషి సరిగ్గా చెయ్యదు, ఈ పూట మాకు క్యారేజ్ వస్తుంది, అందులోనే కొంచెం మిగులుతుందిలే, ఇవాళ్ళకి అందులో తినేసేయి, రేపటి నుండి వంట చేద్దు గాని, గౌరికి చెప్తాను సామాను తెచ్చిస్తుంది, దుబారా చేయకూడదు, అర్థమైందా? ప్రియంవద పెదవులపైన మెరిసి మెరియకుండా సన్నని మందహాసం మెరిసి మాయమైంది. అలాగేనండి అంది. వెళ్ళు ఆ గదిలో నీ సామాను సర్దుకో, గౌరి శుభ్రం చేస్తున్నట్టుందిగా. అవునండి అంది తల తిప్పి గదివైపు చూస్తూ. గౌరి చీపురుతో ఊడ్చేసి బకెట్తో నీళ్లు తీసుకొచ్చి బట్టతో తుడుస్తోంది. ఆయన మొహం చెట్లించి చూస్తున్నాడు. ఇప్పుడంత అవసరమా అన్నట్టుంది ఆయన చూపు.
గౌరి తొడవటం పూర్తి చేసి బకెట్ బయటికి తీసుకువెళ్తూ, మీరెళ్ళండి అమ్మాయి గారు అంది. ప్రియం వద అమ్మయ్యా అనుకుంటూ ఆ ముసలావిడ చూపుల నుంచి తప్పించుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. మంచం మీద కంపు కొడుతున్న దుప్పట్లు దిండ్లు తీసేసి పరుపు దులిపేసింది కాబోలు గౌరి. పరుపు మీద దుప్పట్లేదు, బూజులు కూడా దులిపింది, షెల్ఫులు తప్ప. పర్వాలేదు, మిగతా గది కొంచెం ఓ ఆకారాన్ని సంతరించుకుంది. కిటికీలు తెరుచుంచింది. బయట నుండి గదిలోకి వెచ్చటి సూర్యకిరణాలు పడుతున్నాయి. పూర్తిగా కాకపోయినా ముక్కులు బద్దలు కొట్టేంత వాసన కూడా లేదు, కొంచెం పోయింది. థ్యాంక్ గాడ్ అనుకుంటూ సూట్ కేసులో నుండి బట్టలు తీసుకుని జీన్స్ ప్యాంటు మార్చేసుకుని నైటీ వేసుకుంది. హాల్లో నుండి వాళ్ళిద్దరి మాటలు వినిపిస్తున్నాయి. ఎప్పటి శాస్త్రి ఇంకా ఉన్నాడా? ఆవిడ స్వరం. ఏమో ఉండే ఉంటాడు, లేకపోతే ఈ పిల్లకి ఎలా తెలుసు అన్నాడాయన. అదేంటండి, 80 దాటలా, మీకన్నా పెద్దవాడు కాదు అందామె. ఎందుకు దాటలా, దాటే ఉంటాయి. మనిషి ఇనప కడ్డీలా ఉంటాడు, బస్కీలు అవి తీసేవాడుగా దిట్టంగా ఉండుంటాడు. అయితే బతికే ఉన్నాడన్నమాట అందామె. ఆయన బతికున్నందుకు బాధపడుతున్నారో సంతోషిస్తున్నారో అర్థం కాలేదు ప్రియం వదకి. కాళ్ళు చేతులు కడుక్కొని కాఫీ తాగాలనిపించింది ఆమెకు. గదిలో నుంచి మళ్ళీ హాల్లోకి, వాళ్ల ముందు నుంచి వంటగదిలోకి, అక్కడి నుండి పెరట్లోకి తల వంచుకొని వెళ్ళింది. బాత్రూమ్ ఎక్కడుందో, అది ఎలా ఉందో అనుకుంటూ ఉండగా గౌరి వచ్చి, రండి స్నానాల గది చూపిస్తాను అంటూ పిలిచింది. ఆమెను అనుసరించింది ప్రియం వద. పెరట్లోకి తీసుకెళ్లి పైన రేకులు కప్పున్న బాత్రూము ల్యాబొరేటరీ చూపిస్తూ, మీరు ఇవి వాడుకోండి, లోపల పెద్దాళ్ళ కోసం వేరే ఉన్నాయి, మీరక్కడ వాడుకోలేరు అంది. ప్రియం వద భయంగా తొంగి చూస్తూ, బల్లులుండవుగా అంది. గౌరి నవ్వుతూ, ఉండవు, నేను అప్పుడప్పుడు వాడుకుంటూ ఉంటాను, శుభ్రంగా కడిగేస్తూ ఉంటాను. వాళ్ళవి కూడా కడుగుతాను, కానీ పెద్దవాళ్ళు కదా, శుభ్రంగా ఉంచుకోరు అంది. ప్రియం వద ఆమె వైపు కృతజ్ఞతగా చూస్తూ అంది, నేను స్నానం చేసి వచ్చాను, నాకు ఇప్పుడు భోజనం కన్నా కాఫీ కావాలి, దొరుకుతుందా? కాస్త తలనొప్పిగా ఉంది అడిగింది. నేను ఇప్పుడు వెళ్ళి పాల ప్యాకెట్ అట్టుకొస్తాను, కాఫీ పొడి ఉందిలేండి అంది గౌరి. ప్రియం వద మరోసారి థ్యాంక్స్ చెప్పి లోపలికి వెళ్ళింది. గౌరి పాలు తేవటానికి వెళ్ళిపోయింది. ప్రియం వద తిరిగి తన గదిలోకి వచ్చేసరికి పాతికేళ్ల కుర్రాడు ఒకడు క్యారేజీ తీసుకొచ్చి వంటగదిలో పెట్టి ముసలాళ్ళకు వినిపించేలా గట్టిగా అరిచాడు. అమ్మగారు క్యారేజ్ అంటూ, సర్లే అన్నట్టు, ఒరే సీను, సాయంకాలం ఓసారి రా, నీ డబ్బులు లెక్క చూసిస్తాను, రేపటి నుంచి క్యారేజీ అవసరం లేదు అంది కామేశ్వరమ్మ. మంచిదండి వస్తాను అంటూ ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు. అతను అలా అనటంలో అమ్మయ్యా ఓ బాధ వదిలింది అన్న రిలాక్సేషన్ కనిపించింది. ప్రియం వద నవ్వుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఏంటో, జీతానికి వంట మనిషిని కుదుర్చుకున్నట్లుగా తను రాగానే వంట డ్యూటీలో జాయిన్ అవ్వమంటోంది ఈవిడ, టిపికల్ ఉమెన్ అనుకుంది. అంతలో గౌరి పాల ప్యాకెట్లతో వచ్చింది. గౌరీ ఎక్కడికి వెళ్ళావే, క్యారేజీ వచ్చినట్టుంది, నా పని వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? గట్టిగా అరిచింది కామేశ్వరమ్మ. వస్తున్నాను అమ్మగారు, అమ్మాయి గారికి కాఫీ కావాలంటేను అంటూ చేతిలో కాఫీ కప్పుతో వచ్చి ఆవిడకి సమాధానం చెప్తూనే ప్రియం వద్ద దగ్గరికి వెళ్ళి కాఫీ కప్పు అందించింది. వేళగాని వేళ కాఫీలేంటమ్మాయి, నీకు కాఫీలు టీలు బాగా అలవాట, మానుకోవాల్సి వస్తుంది అందావిడ హెచ్చరికగా. ప్రియం వద బిత్తరపోయి గౌరి వైపు చూసింది. మీరు తాగండమ్మా అన్నట్టు సైగ చేసి గౌరి వెళ్ళిపోయింది. మౌనంగా కాఫీ తాగుతూ కిటికీలో నుండి బయటకు చూడసాగింది. గౌరి స్వరం వినిపించింది, రెండమ్మా మీరు స్నానం చేద్దురు కానీ, ప్రయాణం చేసి వచ్చారు కదండి, అమ్మాయి గారు పొద్దున అనంగా బయలుదేరారు ఆ రైల్లో, తలనొప్పిగా ఉందన్నారు అంటోంది. క్యారేజీ వచ్చింది, ఆ క్యారేజీలో ఉన్నది ముగ్గురం తినొచ్చు, బోలెడిస్తాడు వాడు అంది ముసలావిడ గట్టిగా. ప్రియం వదకి అబ్బా అనిపించింది. తనకు అసలు ఇప్పుడు అన్నం తినాలని లేదు, పైగా మెస్ భోజనం, అమ్మ చేతి వంట, అమ్మమ్మగారి చేతి వంట తప్ప తనకు అసలు ఏదీ సహించదు. అందులోనూ పెద్దవాళ్ళ కోసం ప్రత్యేకంగా చేయించిన వంట ఉప్పు కారం లేకుండా. సర్లేండి అలాగే చేద్దాం రండి అంటూ గౌరి ఆవిడ్ని వాకర్ సాయంతో నడిపించుకుంటూ బాత్రూం వైపు తీసుకెళ్ళింది. వీళ్ళకి అసలు సంస్కారం మొహమాటం ఏవీ లేవు కాబోలు అనిపించింది ప్రియం వదకి. ముందు ఫోన్ చేయాల్సిన వాళ్ళకి చేసింది. నేను చేరాను అమ్మమ్మగారు, సేఫ్, మొత్తానికి గూట్లో చేరాను అంది నవ్వుతూ. ఏం ఇబ్బంది కాలేదుగా, ఏ ట్రైన్కి వచ్చావు, ఎప్పుడు బయలుదేరావని ముసలి వాళ్ళు యక్ష ప్రశ్నలు వేయలేదుగా.
లేదులేండి, పెద్దగా పట్టించుకోలేదు. గుంటూరు నుండి వచ్చానన్నాను, నేరుగా ఇటే వచ్చాననుకున్నారు, చెప్పింది ప్రేమవద. మీ అమ్మ గురించి ఏం చెప్పావు? అంకుల్ శాస్త్రి గారు చెప్పమన్నదే చెప్పాను. మంచి పని చేశావు, జాగ్రత్తగా ఉండు, వాళ్ళేమన్నా కొంతకాలం పట్టించుకోకు. అలాగే పట్టించుకోను, కానీ ఏంటో ఇంట్లోకి అడుగుపెట్టగానే ఏదో చాలా భయం వేసింది అమ్మమ్మగారు, అంది ప్రియంవద. అలాగే ఉంటుందిలే ఆ ఇంట్లో, పర్లేదు, రోజు దీపం పెడుతూ ఉండు దేవుడికి. అలాగే అమ్మమ్మగారు. గాడ్ బ్లెస్ యూ, అంకుల్కి కూడా మెయిల్ ఇవ్వు. పర్లేదు, కాల్ చేస్తాను, బెంగళూరేగా, నా సెల్లో రోమింగ్ ఉంది, అంది ప్రియంవద. సరే, నీ ఇష్టం, జాగ్రత్త. అలాగే, ఫోన్ పెట్టేసి ఊపిరి పీల్చుకుంది ప్రియంవద. గోపాల్కి కూడా ఫోన్ చేయబోయి ఆగిపోయింది. ఆఫీసులో ఉంటారు, డిస్టర్బ్ చేయటం ఎందుకు, సాయంత్రం చేయొచ్చు కదా అనుకుంటూ ల్యాప్టాప్ తీసుకొని ఆన్ చేసింది. అయితే ఆమెకు ఎక్కువసేపు ఆనందం దక్కలేదు. మధ్యాహ్నం 12 అవుతూ ఉండగా గౌరి వచ్చి, అమ్మాయి గారు రండి భోంచేద్దురు గాని అని పిలిచింది. నిస్సహాయంగా చూసింది ప్రియంవద. నాకు ఆకలి లేదు గౌరీ, అంది. అమ్మో, ఆ మాట అనమాకండి, ఆ ఊరుకోరు, రండి, ఏం తిన్నా ఆరితోటే తినాలి. మీరు ఇప్పుడు ఆకలి లేదంటే నేనేదో మీకు రహస్యంగా తినటానికి ఏదో తెచ్చిపెట్టాననుకుంటారు, ఎంత తినాలనిపిస్తే అంతే తినండి, అంది. ఉసూరుమంటూ లేచి బయటికి నడిచింది ప్రియంవద. క్యాబేజీ కూర, ఏదో ఆకుకూర పప్పు. నిజానికి ఆ భోజనం ఇద్దరికే సరిపోతుంది, కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అవటం వలన ఎక్కువ తినలేక రాత్రికి కొంచెం దాచుకుంటారు అందులోనే. ఇప్పుడు మూడో వ్యక్తి వచ్చింది కాబట్టి అందులోనే సర్దుకున్నారు. నీళ్లు కారుతున్న క్యాబేజీ కూర తినలేక ప్రేమవద బలవంతంగా కొంచెం తిని కంచం తీయబోతూ ఉంటే ఆవిడ కఠోరంగా అంది, ఎందుకమ్మాయి అన్నం బారేస్తున్నావు, చెప్పానా దూబారాలు మాకు ఇష్టం ఉండదని. ప్రియంవదకి ఏం చెప్పాలో అర్థం కాలేదు, బిక్క చచ్చినట్టు నిలబడిపోయింది. మజ్జిగ పోసుకుని తిను, అందావిడ మళ్ళీ. ప్రియంవద మౌనంగా గౌరీ వైపు చూసింది. గౌరీ ఏం మాట్లాడకుండా పల్చటి మజ్జిగ తెచ్చిపోసింది. బలవంతంగా అలాగే 4 మెతుకులు తిని వాంతి వస్తున్నట్లు అనిపించి చివుక్కున లేచింది ప్రియంవద. ఆవిడ ఏదో అనబోయి ఏమనుకుందో ఏమో గుర్రుగా చూసి మౌనంగా ఉండిపోయింది. అక్కడ నుండి గబగబ తన గదిలోకి వెళ్ళిపోయి ఊపిరి పీల్చుకుంది ప్రియంవద. బాబోయ్, ఆవిడ చూపులు అస్సలు బాగాలేవు, చాలా ఇరిటేటింగ్గా ఉంది అనుకుంది. పడుకోవాలనిపించింది, చూస్తే పరుపు మీద దుప్పట్లేదు, కుర్చీ జరుపుకొని కూర్చుంది. అలా కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉంటే ఏదోలా అనిపిస్తోంది. ఆ ఇంట్లో ఎందుకు ప్రశాంతంగా అనిపించడం లేదు? మనసంతా ఆందోళనగా దిగులుగా ఉంది. ఇల్లు అన్నాక ఉదయం పూట ఓ పవిత్రత ఉంటుంది. తన ఇల్లు గుర్తుకు తెచ్చుకుంది. అమ్మ 5 లేచి వాకిలుడిచి ముగ్గులేస్తుంది. ఆ చిన్న 2 గదులు శుభ్రంగా ఊడ్చి ప్రతిరోజు తడి బట్టతో తుడుస్తుంది. స్నానం చేసి గూట్లో ఉన్న దేవుడి పటాల ముందు దీపం పెట్టి అగరబత్తులు వెలిగించి పూజ చేసుకుంటూ తనకొచ్చిన శ్లోకాలు చదువుకుని నైవేద్యం పెట్టి హారతిస్తూ గంట మోగిస్తూ ఉంటే ఆ గంట శబ్దం ఎంత హాయిగా అనిపిస్తుంది. అగరొత్తుల పరిమళం ఇల్లంతా వ్యాపించి తను నిద్రలేచేటప్పటికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇదేంటి, ఇంట్లో దేవుడు, దీపం, వాకిలు ఉడిచిపోవటం ఇలాంటివి ఏం లేవా, శ్మశానంలో అనిపిస్తోంది. ఈ ఇంట్లో తనకు సెక్యూరిటీ ఉండటం ఏంటి, భయంగా ఉంటేను. ఎందుకో వాళ్ళ మాటలు వింటుంటే భయం వేస్తుంది. ఈ ఇంట్లో తను ఉండగలదా, తను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదేమో, ఎందుకంత సాహసం చేస్తున్నాను, తెలిసి తెలిసి ముళ్ళ మీద కాలేశానా. వీళ్ళ మాటల్లో ఎక్కడా కొంచెం కూడా వాత్సల్యమో ఆప్యాయత లేదు. మర్యాద ఇవ్వకపోయినా కొంచెం వాత్సల్యం చూపించవచ్చు కదా, ఏంటి వీళ్ళ మనస్తత్వాలు, కొత్త అమ్మాయి అని కూడా లేకుండా ఎంత అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు, అనుకుంది ప్రియంవద. వెంటనే గోపాల అంకుల మాటలు గుర్తొచ్చాయి. ఆయన మాటలు, ఆవిడ మాటలు, ప్రవర్తన నీకు ఇబ్బందిగా అనిపిస్తాయి, కానీ కొంతకాలం భరించాలి తప్పదు అని. నా వల్ల కాదేమో అంకుల్, దిగులుగా అనుకుంది. ఆలోచనలో నుంచి తప్పించుకోవటానికి కుర్చీలో నుంచి లేచి ల్యాప్టాప్ను బ్యాగ్లో నుంచి తీసుకుని దాన్ని ఓపెన్ చేసింది. మానిటర్ మీద యువర్ బ్యాటరీ ఈజ్ లో అని మెసేజ్ వినిపించి బ్యాగ్లో నుంచి ఛార్జర్ తీసుకోవటానికి లేచింది. ఛార్జర్ తీసుకొని ప్లగ్లో పెట్టుకోవటానికి చూస్తే ఎక్కడా పవర్ పాయింట్ కనిపించలేదు, అన్నీ పాతకాలం నాటి స్విచ్ బోర్డులే. అయ్యో, ఎలా సెల్ కూడా ఛార్జ్ చేసుకోవాలి అనుకుంటూ అలాగే ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని కూర్చుండిపోయింది. కాసేపట్లో గౌరీ అన్నీ సర్దేసి వచ్చింది. ఆమె చేతిలో దుప్పట్లు, దిండు కవర్లు ఉన్నాయి. పరుపు మీద దుప్పటి పరుస్తూ రహస్యంగా అంది గౌరీ,
నాకు తెలుసండి అమ్మాయి గారు, ఈ మెస్సుకూడు మీకు నచ్చదని. పోనీలేండి, సాయంకాలం సామాన్ తెస్తాను, మీరే వండుకుందరు కానీ ఆ భోజనం వాళ్ళకే సరిగ్గా చాలదు, అందులో మీకు కూడా పెడతామంటారు, ఒట్టి కక్కుర్తి మనుషులు అంది. పర్లేదులే గౌరీ, తిన్నాను కదా అంది ప్రియం వద. మీకు తెలియదులేండి, మెల్లిగా తెలుసుకుంటారు కానీ వీళ్ళ కథలు. ఏం చేసుకుంటారో డబ్బు, కాటికి కాళ్ళు చాచుకుని కూడా కక్కుర్తే ఏ మనుషులో. ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ మళ్ళీ హాల్లోకి వెళ్ళింది గౌరీ. ఏం చెయ్యటం అసహనంగా అనుకుంటూ కిటికీ దగ్గరకు నడిచింది ప్రియం వద. కిటికీలో నుండి బయటకు చూస్తూ ఉంటే ఎదురుగా మేడ, ఆ పక్కనే అపార్ట్మెంటు అన్నీ కనిపిస్తున్నాయి. కాంపౌండ్ వాళ్ళు అడ్డంగా ఉండటంతో రోడ్డు మీద నడిచేవాళ్ళు కనిపించడం లేదు. నల్ల గేటుకు తాళం లోపల వైపు నుంచి వేసింది. చూస్తూ ఉంటే ఆ తాళం తుప్పు పట్టినట్టుంది. వీళ్ళకి వీధి వైపు గేటు తీయటం అంటే భయం దేనుకో అనుకుంది. గేటు ముందు గచ్చంతా ఎండుటాకులతో చెత్తా చెదారంతో నిండుంది. ఇలా ఉంటే ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది అనేది అమ్మ. అందుకేనేమో ఈ ఇంట్లో ఈ మానసిక అశాంతి అనిపించింది ప్రియం వదకు. కాసేపు అలా కూర్చున్నాక హాల్లో నుంచి కామేశ్వరి స్వరం వినిపించింది. గౌరీ, పోయిన వారం వచ్చిన డబ్బు లెక్కలన్నీ రాసావా? నేను ఏడ రాస్తాలేండమ్మా, నాకేం చదువా సట్టు మండలా, మాయంతో రాయించాను ఇందా. గౌరీ జాకెట్లో దాచుకున్న పర్స్ తీసి అందులో నుంచి ఓ కాగితపు మడత తీసిచ్చింది. కరెక్ట్గా రాసావా అన్ని లెక్కలు? తెచ్చిన సామాన్లు అన్నిటికీ బిల్లులు ఇచ్చాను కదండి, ఈ బిల్లులు తీసుకుని ఈ లెక్కలతో పోల్చుకోండి. గౌరీ మాటల్లో నిర్లక్ష్యం. ఆమె లేకపోతే ఇంట్లో గడవటం కష్టం మరి. ఆ బలహీనతతోటే గౌరీ ఏం మాట్లాడినా వీళ్ళు భరిస్తున్నారు. దాపరికం లేకుండా గౌరీ మొహం మీదే అన్నీ అనేస్తూ ఉంటుంది. ఇదిగో ఈ డబ్బులు పట్టుకెళ్ళి బియ్యం పప్పులు అవి పట్రా, రేపటి నుంచి ఆ పిల్ల వంట చేస్తుంది, దుబారా చేయకుండా దగ్గరుండి చేయించు. కాఫీలని టీలని పాలు ఎక్కువ కొనకు, ఆ పిల్లకి కాఫీలు టీలు అలవాటు అనుకుంటా. వద్దనుకున్న ఆ మాటలు ప్రియం వదకు వినిపిస్తున్నాయి. ఆపుకోలేనంత కోపం వచ్చింది. తమాయించుకుని గౌరీ మాటల కోసం చెవులు రిక్కించింది. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.